వన్నాక్రై ర్యాన్సమ్వేర్ అటాక్. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేసేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ అటాక్. అసలు వన్నాక్రై ర్యాన్సమ్వేర్ అటాక్ అంటే ఏంటి? ఇది ఒక వైరస్. దీన్ని షాడో బ్రోకర్స్ అనే హ్యాకర్స్ గ్రూప్ దీన్ని వాళ్ళు మొత్తం స్ప్రెడ్ చేశారు. వాళ్ళు దీన్ని మన సిస్టంలోకి ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఏదైనా బ్యాంక్ నేమ్తో కానీ ఏదైనా ఆఫర్ వచ్చిందని చెప్పి ఒక లింక్ని మన మెయిల్కి సెండ్ చేశారు. మీరు కనుక ఈ లింక్ని ఓపెన్ చేస్తే ఒక ఫైల్ ఆటోమేటిక్గా మన పీసీలోకి డౌన్లోడ్ అవుతుంది. ఇది .exe ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. బేసిక్గా .exe ఫార్మాట్ విండోస్ సాఫ్ట్వేర్లో కనిపిస్తుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మన పర్మిషన్ లేకుండా మన సిస్టంలోని ఫైల్స్ అన్నింటినీ ఇది ఎన్క్రిప్ట్ చేస్తుంది. అంటే మన ఫైల్స్ అన్నింటికీ ఇది లాక్ చేసేస్తుంది అన్నమాట. ఆ తర్వాత పీసీ స్క్రీన్ పైన ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. దాంట్లో మన ఫైల్స్ తిరిగి ఎలా పొందాలో చాలా డీటెయిల్గా ఉంటుంది. ఆ లాక్ కీ వాళ్ళకి మాత్రమే తెలుసు. మనం ఏం చేసినా ఆ సిస్టమ్ని అన్లాక్ చేయలేము. వాళ్ళు మన పీసీని అన్లాక్ చేయాలంటే మనం వాళ్ళకి కొంచెం అమౌంట్ పే చేయాలి. అది $300 to $600 వరకు ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మనకు డైరెక్ట్ బ్యాంక్ అడ్రస్ ఇవ్వరండి. వాళ్ళు బ్యాంక్ అడ్రస్ ఇస్తే వాళ్ళని ట్రేస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బ్యాంక్ అడ్రస్ ఇవ్వరు. అయితే వాళ్ళు మనకి బిట్కాయిన్ అడ్రస్ మాత్రం ఇస్తారు. ఫస్ట్ మన దగ్గరున్న అమౌంట్ బిట్కాయిన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. తర్వాత వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఆ బిట్కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి. బిట్కాయిన్స్కి ఎలాంటి అడ్రస్ కానీ ఏ డీటెయిల్స్ ఉండవు. దానివల్ల ఎవరు బిట్కాయిన్స్ యొక్క అడ్రస్ని ట్రేస్ చేయలేరు. అందుకే వాళ్ళు బిట్కాయిన్స్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. ఇంకా ఈ అమౌంట్ని వాళ్ళు ఇచ్చిన టైంలోపే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. లేదంటే వాళ్ళు మన ఫైల్స్ని వైప్ చేస్తారు. అసలు ఈ వైరస్ ఎలా వచ్చింది? ఈ వైరస్ ఎలా వచ్చిందంటే ఇది ఒక నెట్వర్క్ ఇన్ఫెక్షన్ వెక్టర్ అయిన ఎటర్నల్ బ్లూ అనే టూల్ నుంచి వచ్చింది. ఈ టూల్ని షాడో బ్రోకర్స్ అనే హ్యాకర్స్ గ్రూప్ వాళ్ళు 2017 April 14 రోజున రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఈ టూల్ని అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ISIS పైన అటాక్ చేయడానికి డెవలప్ చేశారు. కానీ ఈ టూల్ ఆ హ్యాకర్స్కి లీక్ అయింది. వాళ్ళు ఈ పవర్ఫుల్ టూల్ని యూజ్ చేసుకుని వాళ్ళు మొత్తానికి ఈ WannaCry ర్యాన్సమ్ అనే వైరస్ని స్ప్రెడ్ చేశారు. ఈ వైరస్ దాదాపు 150 countries స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా యూరోప్, రష్యా, చైనాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. దీని ఫస్ట్ 2017 May 12 రోజు ఒక హాస్పిటల్లో దీన్ని గుర్తించారు. ఇది మెయిన్గా విండోస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎంత త్వరగా మీరు విండోస్ని న్యూ వర్షన్కి అప్డేట్ చేసుకుంటే అంత త్వరగా మీరు ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇది WannaCry ర్యాన్సమ్వేర్ అటాక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. ఇంకా నా నెక్స్ట్ వీడియోని మీరు డైరెక్ట్గా మెయిల్కి పొందాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.